వార్తలకు స్వాగతం నేను కుమార్ ముందుగా ముఖ్యాంశాలు రక్షణ దళాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం చైనా దూగుడును ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ మూడు రోజుల రష్యా పర్యటనకు బయలుదేరిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా చర్చలు అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని నేడు పరామర్శించనున్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించనున్న సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఆరు వందల ఎనభై ఐదు పోస్టులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నియామక సన్నాహాలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రాజౌరి పూంచ్ సరిహద్దుల్లో మోటార్లతో కాల్పులు తిప్పికొట్టిన భారత సైన్యం ఇక వివరాలు చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సాయుధ బలగాలకు కేంద్ర సర్కార్ ఆర్థిక పరిపుష్టిని అందించేందుకు నిర్ణయించింది రక్షణ దళాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది వీటితో ఏ ఆయుధాలనైనా కొనుగోలు చేసే స్వేచ్ఛనిచ్చింది మూడు రక్షణ దళాలు అతి తక్కువ సమయంలో తమకు అవసరమైన ఆయుధాలకు సంబంధించి జాబితాను ఇప్పటికే తయారు చేసుకున్నాయి అత్యవసర విధానాల కింద ఎలాంటి ఆయుధ సంపత్తినైనా అయినా సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలకు ఆర్థిక స్వేచ్ఛనిచ్చింది ఐదు వందల కోట్లతో వారు ఏదైనా ఆయుధాన్ని కొనుగోలు చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు కాగా వివాదాస్పదంగా మారిన వాస్తవాదిన రేఖ సరిహద్దు అంశంపై భారత్ చైనా దేశాల సైనిక అధికారులు మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి చైనా వైపున ఉన్న వాస్తవాదిన రేఖ లోపల మోల్డో వద్ద రెండు దేశాలకు చెందిన క్రాప్ కమాండర్ స్థాయి అధికారులు సమావేశమయ్యారు లదాఖ్ సరిహద్దు వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు జూన్ ఆరున జరగాల్సిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశంలో సైనిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంగీకారం కుదిరింది టెంటు ఎత్తివేశాలని కుదుర్చుకున్న ఒప్పందాన్ని చైనా సైనికులు ఉల్లంఘించారు ఆ తర్వాత అక్కడకు వెళ్లిన భారతీయ సైన్యంపై చైనా దాడి చేసింది రష్యాలో మూడు రోజుల పర్యటనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బయలుదేరి వెళ్లారు భారత్ చైనా సరిహద్దుల్లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోజు ఆహ్వానం మేరకు రెండో ప్రపంచ యుద్ధం విజయోత్సవ వేడుకల్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు జర్మనీపై సోవియట్ రష్యా విజయం సాధించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మాస్కోలో భారీ సైనిక పరేడ్ను ఈ నెల ఇరవై నాలుగున రష్యా నిర్వహిస్తోంది ఈ పరేడ్లో పాల్గొనేందుకు ఇప్పటికే డెబ్బై ఐదు మందితో కూడిన భారత సైనిక బృందం రష్యా చేరుకుంది మేజర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో సిక్ లైట్ ఇన్ ఫ్రాంట్రీ రెజిమెంట్ ఈ పరేడ్లో పాల్గొననుంది చైనాతో సహా మొత్తం పదకొండు దేశాల సైన్యం పెరేడ్ పాల్గొంటుంది ఈ వేడుకలకు చైనా రక్షణ మంత్రి కూడా హాజరుకానున్నారు రాజ్నాథ్ సింగ్ తన పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు రక్షణ మంత్రితో భేటీ అవుతారు పెండింగ్ లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ షిప్ విధ్వంసక వ్యవస్థ సత్వర సరఫరాను మింగ్ సుకియో యుద్ధ విమానాల విడిభాగాల సరఫరా కోసం చర్చించనున్నారు ఈ వ్యవస్థ ఇప్పటికే చైనా వద్ద ఉండడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది రాజ్నాథ్ పర్యటనలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కావాలని విదేశాంగ శాఖ ఆకాంక్షించింది కాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నాల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు పరామర్శించనున్నారు సూర్యాపేటలోని కల్నాల్ సంతోష్ బాబు ఇంటికి మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి వెళ్లనున్నారు సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అందించనున్నారు సంతోష్ బాబు కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల నగదు ఇంటి స్థలం గ్రూప్ వన్ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంతోష్ బాబు ఇంటి వద్ద బందోబస్తు పటిష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఎస్పీ భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది నిన్న ఒక్క రోజు ఏకంగా ఏడు వందల ముప్పై మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం జిహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా ఆరు వందల యాభై తొమ్మిది కేసులు నమోదు కాగా జనగామాలో ముప్పై నాలుగు నిర్ధారణ అయ్యాయి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా రెండు వందల పది మంది మరణించారు మొత్తం యాభై ఏడు వేల యాభై నాలుగు నిర్ధారణ పరీక్షలు చేయగా నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై రెండు మందికి నెగిటివ్ తేలింది నిన్న ఒక్కరోజే మూడు వేల రెండు వందల తొంభై ఏడు వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఇప్పటి వరకు చికిత్స అనంతరం మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలో ర్యాండంగా కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించింది ఫలితంగా జిహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాలో ఆరు వందల పదకొండు కేసులు తేలాయి శుక్రవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో రికార్డు అయిన ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు కేసుల్లో యాభై ఎనిమిది శాతం జిల్లాల నుంచి రికార్డ్ అయినవే ఐసీఎంఆర్ ఇటీవల అన్ని రాష్ట్రాలను ఇలా ర్యాండమ్ పరీక్షలు నిర్వహించామని కోరింది ఈ పెరుగుదలతో మూసివేసిన ఐసోలేషన్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించారు ఇదిలా ఉండగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల జన్ సంవాద్ ప్రసంగంలో వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు రాష్ట్రానికి ఇవ్వవలసిన వ్యాధి నివారణ కిట్లను కేంద్రం ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని ఆరోపించారు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది దీంతో గాంధీలో వైద్యులను ఇతర సిబ్బందిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిలో భాగంగా ఏడాది కాలపరిమితితో ఒప్పంద ప్రాతిపాదికన ఆరు వందల ఎనభై ఐదు పోస్టులను మంజూరు చేసింది ఎనభై ఆరు స్పెషలిస్టు వైద్య నిపుణులు నూట పదిహేను మంది వైద్యాధికారులు రెండు వందల పద్దెనిమిది మంది నర్సింగ్ సిబ్బంది రెండు వందల నలభై ఐదు మంది నాలుగో తరగతి ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది ఈ నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది ఈ పోస్టులను కూడా వైద్య ఆరోగ్య నియామక మండలి ఆధ్వర్యంలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి చేపట్టిన వందే భారత్ మిషన్ మూడో దశ కొనసాగుతోంది ఏడు విమానాల్లో వెయ్యి ఎనభై నాలుగు మంది హైదరాబాద్కు చేరుకున్నారు స్వీడన్ నుంచి నూట అరవై మూడు మంది న్యూజిలాండ్ నుంచి నూట పదిహేను మంది నైజీరియా నుంచి నూట అరవై ఎనిమిది మంది జర్మనీ నుంచి నూట నలభై మంది చికాగో నుంచి నూట ఇరవై ఐదు మంది మస్కట్ నుంచి నూట తొంభై ఆరు మంది మలేషియా నుంచి నూట డెబ్బై ఏడు మంది భారతీయులతో బయలుదేరిన విమానాలు శంషాబాద్ విమానాశ్రానికి చేరుకున్నాయి వీరికి విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఇమిగ్రేషన్ కస్టమ్ తనిఖీలు పూర్తి చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు రైల్వే మంత్రిత్వ శాఖ కరోనా పేషెంట్లకు రైల్వే ఐసోలేషన్ భోగీలను కేటాయించిన విషయం తెలిసిందే జంట నగరాల పరిధిలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు సేవలందిస్తున్నాయి రోగుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో వీటి సేవలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది కాచిగూడ రైల్వే స్టేషన్లో నల్పే భోగీలను అందుబాటులో ఉంచారు ఒక్కో బోగీలో పదహారు మంది రోగులను చేర్చవచ్చు నిజామాబాద్ నుంచి మొదటిసారిగా పసుపు ఎగుమతి విదేశాలకు మొదలైంది రైలు ద్వారా బంగ్లాదేశ్కు రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు టన్నుల పసుపు ఎగుమతి అయింది నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పసుపు పంటకు ప్రసిద్ధి నలభై రెండు బోగీలు ఈ గూడ్స్ రైలు బంగ్లాదేశ్లోని బిన్సోల్కు నిన్న బయలుదేరింది దక్షిణ మధ్య రైల్వే తాము అందిస్తున్న ఈ సౌకర్యాన్ని విరివిగా వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేసింది కరోనా సంక్షోభంలో విద్యారంగం ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా డీలా పడ్డాయి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో అధిక శాతం ప్రైవేట్ స్కూళ్లు డిజిటల్ పాఠాల కోసం ప్రయత్నిస్తున్నాయి ఈ పాఠాలను అందించే సంస్థలు పాఠ్య ప్రణాళికలను విద్యా సంవత్సరానికి పదివేల రూపాయల చొప్పున అందజేస్తున్నాయి ఈ మొత్తం ఉపాధ్యాయుల జీతాల కన్నా తక్కువ ఉండడంతో వారి ఉద్యోగాలకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది ఈ పరిస్థితి ముఖ్యంగా కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిపిస్తోంది అయితే ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తే ఈ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అంటున్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాభై లక్షల బీమా పథకాన్ని పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పై వరకు పొడగించారు ఈ బీమా పథకం జూన్ ముప్పైతో ముగియనుంది ప్రధాని పేద సంక్షేమ పథకం కింద ఇరవై రెండు లక్షల పన్నెండు వేల మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి ఈ ఆరోగ్య బీమాను కేంద్రం అందిస్తుంది కోవిడ్ నైన్టీన్ రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ఎవరైనా ఆరోగ్య నిపుణులు మరణించిన పక్షంలో అతని కుటుంబానికి ఈ పథకం కింద యాభై లక్షలు అందజేస్తారు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు సంరక్షణ కేంద్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకంలో ఉంటాయి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జాతీయ విపత్తు ప్రతి స్పందన నిధి ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు నర్సులు పారామెడికల్ స్కేవెంజర్లు మరియు మరికొందరు ఈ పథకం పరిధిలోకి వస్తారు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక కరోనా కేసులు కొత్తగా నమోదు కాగా నాలుగు వందల నలభై ఐదు మంది మృతి చెందారు దీంతో మొత్తం బాధితుల కేసుల సంఖ్య నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై రెండుకు పెరిగింది వీరిలో లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఆసుపత్రులు చికిత్స పొందుతుండగా రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట తొంభై ఆరు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు దేశ మృతి చెందిన వారి సంఖ్య పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి పెరిగింది కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం యాభై నాలుగు చేరుకుంది ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే లక్ష నలభై మూడు వేల రెండు వందల అరవై ఏడు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు పాకిస్తాన్ మరో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి పూంజ్ జిల్లాల సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద ఈ ఉదయం పాక్ సైనికులు కాల్పులకు దిగారు బోర్టార్షెల్స్తో విరుచుకుపడ్డారు పాక్ సైనికుల కాల్పులతో అప్రమత్తమైన భారత సైనికులు ఎదురు కాల్పులతో తిప్పికొట్టారు గత పదిహేను రోజుల్లోనే నాలుగు సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొట్టింది మరోవైపు అనంతనాగ్ సెక్టర్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఈశాన్య భారతంలో వరుసగా రెండో రోజు భూమి కంపించింది మిజోరాంలో ఈ ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై ఐదు పాయింట్ మూడు శాతంగా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది దీని ప్రభావం ఎక్కువగా చాంపాయ్ జిల్లాలో నమోదైంది దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు వెల్లడైంది అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు కాగా భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు మిజోరాం ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కేంద్రం తరఫున కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి సెన్సెక్స్ మూడు వందల ముప్పై రెండు పాయింట్ల లాభంతో నిఫ్టీ నూట ఎనిమిది పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి కోవిడ్ చికిత్సలో ఆశాజనిక ఫలితాలు ఇస్తున్నాయని భావిస్తున్న రెమెడెసివీర్ కవిపిరావిర్ ఔషధాలు అందుబాటులోకి రానుండటంతో ఫార్మా షేర్లు భారీగా పుంజుకున్నాయి వీటికి బ్యాంకింగ్ రంగం కూడా తోడవడంతో సూచీలు లాభాలవాట పట్టాయి సిఫ్లా ఇండస్ఇండ్ బ్యాంక్ కోల్ ఇండియా బజాజ్ ఆటో షేర్లు లాభాలు కొనసాగుతున్నాయి కాగా ఆశా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడు పాఠశాలలో నిత్యం గంటపాటు యోగా నేర్పిస్తున్నారు అత్యంత క్లిష్టమైన క్రియలు జలనేతి సూత్రనేతి వస్త్రదోతి వంటివి సాధన చేయిస్తున్నాడు జలనేతి అనగా నీటిని ముక్కు ఒకవైపు నుంచి తీసుకొని మరోవైపు నుంచి వదలడం ఈ ప్రక్రియ ద్వారా ముక్కులో ఉన్న మలినాలు బ్యాక్టీరియాలను నివారించవచ్చు అలాగే వస్త్రదోతి ప్రక్రియ వల్ల ఏడు మీటర్ల వస్త్రాన్ని అమాంతం కడుపులోకి చేరవేసి కడుపులో క్రియను ప్రారంభిస్తారు ఈ క్రియ వల్ల ఉదర ఉబ్బసం మలిన వ్యాధులు కడుపులో కొవ్వు పదార్థాలు కరిగిస్తూ ఇరవై మూడు ఉదర రోగాలను నివారిస్తుందని ఆయన తెలిపారు సూత్రనేతి అనగా కొంత దారాన్ని ముక్కు నుండి నోటి ద్వారా దారంతో శుద్ధి చేయగలడం వల్ల ముక్కు నుండి తల వరకు నాడీ వ్యవస్థను శుద్ధి చేయడమే కాకుండా నిద్రలో గురక తలనొప్పి మైగ్రేన్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది చాలా మంది యోగా వైపు దృష్టి సారిస్తున్నారు ఈ కరోనా మహమ్మారి గురించి మనం జాగ్రత్తగా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తి మెండుగా ఉండాలి ఎప్పుడైతే మనలో రోగనిరోధక శక్తి మెండుగా ఎవరిలో అయితే ఉంటుందో వారు ఇలాంటి రోగాలు అనేది గరిచేరగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు యోగ చేయండి ఆనందంగా జీవించండి నేపాల్ ఇటీవల భారత్ సరిహద్దులోని లిపియాదురా లిపులేక్ కాలాపాని ప్రాంతాలను తమ భూభాగాలుగా రాజ్యాంగ సవరణ చేసిన సంగతి తెలిసిందే ఈ సవరణపై నేపాల్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఉత్తరప్రదేశ్లోని పిథోర్గఢ్ జిల్లా సరిహద్దులో ఎఫ్ఎం రేడియో ప్రసారాలను ప్రారంభించారు పాటల మధ్య నేపాల్ రాజకీయ నేతల ప్రసంగాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారు దీనిపై స్పందిస్తూ సరిహద్దు ప్రాంత ప్రజలు ముఖ్యంగా మదేశీయులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిలకడగా కదులుతున్నాయి దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి అత్యధికంగా కుమ్మరంభీం ఆసఫాబాద్ జిల్లాలో నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఖమ్మంలో రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది ఒడిశా ఉత్తర ప్రాంతంలో ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తున ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మరోసారి ఈ ముగిద్దాం నమస్కారం రక్షణ దళాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం చైనా దూకుడును ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ మూడు రోజుల రష్యా పర్యటనకు బయలుదేరిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా చర్చలు అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని నేడు పరామర్శించనున్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించనున్న సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఆరు వందల ఎనబై ఐదు పోస్టులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నియామక సన్నాహాలు ప్రారంభించిన ఆరోగ్య శాఖ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ రాజౌరి పూంచ్ సరిహద్దుల్లో మోటార్లతో కాల్పులు తిప్పికొట్టిన భారత సైన్యం